తెలంగాణలోకి అగోరి అడుగుపెట్టిన తర్వాత తాను తెలంగాణలోకి ఎంటర్ అయ్యాను ఇన్నేళ్ల పాటు తపస్సు చేసి ఇంత కఠినంగా వ్యవహరించి లోక కళ్యాణం కోసం ప్రపంచంలో కొంత మార్పు కోసం భారతదేశంలో సనాతన ధర్మం కోసం అందర్ని ఏకతాటి పైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తానంటూ కూడా ఉత్తలమ్మ టెంపుల్లో ప్రత్యక్షమై అనంతరం అనేక చోట్ల పర్యటన చేపట్టినటువంటి అగోరి ఒకే నినాదంతో ముందుకు వెళ్తూ తను ధర్మం కోసం ఎంత కష్టానైనా అనుభవిస్తానని ఎంత మందినైనా శిక్షణ అందజేస్తానని దీంట్లో కొంత మార్పు తీసుకొచ్చి ఇతర మతాలు కులాలు లేకుండా ఓన్లీ హిందూ ధర్మం మాత్రమే భారతదేశ వ్యాప్తంగా విస్తరించాలి భారతదేశం అంతా కూడా హిందూ దేశంగా మారాలి అనే ఒక సంకల్పంతో ఒక నినాదంతో చాలా రోజులుగా తనకంటూ ఉన్నటువంటి కొన్ని ఆలోచనలను ఎప్పటికప్పుడు మీడియాలో షేర్ చేసుకుంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి అగోరి నిన్న వేములవాడ రాజన్న దర్శనం అనంతరం కుమరవెల్లి మల్లన్న దర్శనం అనంతరం తను మీడియాకు కొన్ని బైట్స్ రిలీజ్ చేయడం అక్కడ ఉన్నటువంటి మీడియాతో మాట్లాడుతూ నేను తొందరలో దహనం అయిపోతా ఉన్నాను ఈ ప్రాణం ఇక్కడితో అంతం అయిపోతా ఉంది ముత్యాలమ్మ సాక్షిగానే ఈ రాబోయేటువంటి శుక్రవారం నాడు నేను పెట్రోల్ పోసుకొని దహనం అయిపోతాను నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ పరమశివుడి దగ్గర కాళికా మాత దగ్గర అగోరి మాత దగ్గర సేవలు అందించుకోవడానికి నాకు టైం ఇక్కడితో ముగిసిపోయింది ఇంత ప్రయత్నం చేసినా కనీసం ఎవరిలో ఒక చలనం లేదు ఒక మార్పు లేదు దీని దిశగా అడుగులు వేస్తామంటూ కూడా ఎవరు కూడా దీనికి రిప్లై ఇవ్వట్లేదు మొదటి నుంచి నరరూప రాక్షసులు ఉన్నారు దేశం పైన అనేది కూడా మొదటి నుంచి చెప్పుకుంటా వస్తా ఉంది మళ్ళీ కూడా ఇప్పుడు నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో కూడా సేమ్ ఈ మానవుల మధ్య బ్రతికేది చాలా కష్టం దైవం సైతం ఈ మానవులను చూసి పారిపోవాల్సినటువంటి పరిస్థితి దేశంలో నెలకొంది ఎవరు స్వార్థపరులుగా మారిపోయారు ఎవరు స్వార్థం వాళ్ళే చూసుకుంటున్నారో తప్ప ధర్మాన్ని ఆలయాలని దేవుళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన కనబడట్లేదు ఇన్నేళ్ల పాటు నేను తిరుగుతున్నా ఇంత కృషి చేస్తూ ఇంత సంకల్పంతో ఒక పని పట్టుకొని తన జీవితాన్ని త్యాగం చేసి నేను ముందుకు వెళ్తా ఉన్నాను ఇప్పటికే తన లైఫ్ అంతా కూడా స్పాయిల్ అయిపోయింది ఇక తన ప్రాణం కూడా పోతుందని తెలిసినప్పటికీ ఆ విషయానికి జనాలకు చెప్పి కొంతైనా మార్పు తీసుకొచ్చి వీళ్ళకు శిక్షణ అందించి ధర్మాన్ని మనం కాపాడుకుంటే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది అంటే ఒక నినాదంతో కూడా చాలా రోజులుగా తను ఈ పర్యటన చేపడుతున్నా ఎలాంటి మార్పు రావట్లేదు తిరిగి తనపైనే విమర్శలు చేస్తూ తను వివాదానికి క్రియేట్ చేస్తా ఉన్నారు తన కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారంటూ కూడా అగోరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కారణంగా తెలంగాణలో కొంత దుమారానికి దారి తీయడంతో పోలీసులు నిన్న కుమరెల్లి టెంపుల్ దాటి బయటికి వస్తుండగా అగోరిని అదుపులోకి తీసుకొని తను కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నటువంటి మంచిర్యాల జిల్లాకు తనని తీసుకెళ్లి తన ఇంట్లో నిర్బంధించినట్టుగా తెలుస్తోంది ఎవరి ఊరికి రాకుండా మీడియా వారికి ఎవరు కూడా తన అభిప్రాయాన్ని తెలియజేయకుండా పూర్తి స్థాయిలో అగోరిని కట్టడి చేసి తనను స్టేట్మెంట్స్ ఇవ్వకుండా మాత్రం పోలీసులు తనను బంధించారనే ఒక విషయాన్ని మాత్రం తన కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరిగింది తను సొంత ఊరైనటువంటి మంచిర్యాల జిల్లా నిన్నెల మండలం కృష్ణపల్లికి రాత్రి పోలీసులు తీసుకొచ్చి తన ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు అప్పగించి ఈ అగోరిని బయటికి తీసుకెళ్ళకండి తను ఆత్మాహుతి దాడి చేసుకుంటాను నేను అంతం అయిపోతాను నేను భస్మం అయిపోతాను నేను దహనం అయిపోతానంటూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒక్కసారిగా అందరినీ కూడా ఉలిక్కి పడేలా చేస్తా ఉంది ఒక అగోరి ఆ రకంగా వ్యవహరిస్తే మళ్ళీ రాష్ట్రానికి ఏదైనా జరగబోతా ఉందా అనేదంతా కూడా సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్ మారడంతో పోలీసులు ముందస్తుగానే అప్రమత్తమయ్యి అగోరిని అదుపులోకి తీసుకుని తన సొంత జిల్లా కుటుంబ సభ్యుల్లో తీసుకెళ్లి తన కొంత సభ్యులకు అప్పగించి తన మొబైల్ ఫోన్స్ అన్ని కూడా స్వాధీనం పరుచుకొని ఇక ముందు మీడియా ముందు కానీ తన అభిప్రాయాలు కానీ ఎక్కడ పడితే అక్కడ ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడం కానీ ఆత్మహత్య చేసుకునేటువంటి హక్కు తమకు లేదు తమకు ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది కానీ కేవలం సెన్సేషనల్ కోసమే హైప్ కోసమే ఈ అగోరి ఇలా వ్యవహరిస్తుందనేది కూడా పోలీసులు తల్లిదండ్రులను మందలించి అదుపులో పెట్టుకోకపోతే మాత్రం మీ పైన కూడా కేసులు నమోదవుతాయంటూ కూడా తల్లిదండ్రులు కూడా హెచ్చరించినట్టుగా తెలుస్తోంది ఊరు గ్రామస్తులంతా కూడా ఏకమయ్యి ఈ అగోరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం కారణంగా ఏదైనా జరగబోతా ఉందా అనేది ఒక పక్కన భయంతో కుటుంబ సభ్యులు కూడా అగోరిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకునేటువంటి పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంది ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు భయంతో ఉన్నారు ఈ బట్టలు లేకుండా ఈ ఉన్నటువంటి అగోరిని ఇంట్లో పెట్టుకోవడం మాకు కూడా ఇబ్బందికరంగా ఉంది ఇష్టంగా మేము ఈ అగోరిని ఇంట్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా కుటుంబ సభ్యులు ఈ రకమైనటువంటి విషయాన్ని ఆ ఊరు సర్పంచ్ కి పోలీసులు కూడా తెలియజేస్తా ఉన్నారు కానీ ఈ టైంలో తనని కస్టడీ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కస్టడీ చేయకుంటే నిజంగానే
తను దహనం అయిపోతే తను అంతమైపోతే మాత్రం ఇంకో రకంగా ఈ మెసేజ్ బయటికి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి ఈ రెండు మూడు రోజులు కుటుంబ సభ్యులే ఆవిడను కట్టడి చేసి ఆపుకొని సంజాయించి ఈ రకంగా ఉండకూడదు అని చెప్పి మళ్ళీ ఈ రకంగా స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు అని చెప్తే ఎలాంటి ప్రాబ్లం లేదు అంటూ మాత్రం ఊరంతా కూడా ఏకమయ్యి మీడియా సోషల్ మీడియా ఎవరిని కూడా ఊరిలోకి రానివ్వకుండా మీడియా ఇప్పటికే దీన్ని అంతా దుష్ప్రచారాన్ని కొనసాగిస్తా ఉన్నారు. తను ఒక సంకల్పంతో ముందుకు వెళ్తుంటే అది కాకుండా ఇతర రకంగా ఫేక్ అఘోరి అని నకిలీ అఘోరి అని మాయాల మంత్రాలు లేనటువంటి అఘోరి అంటూ కూడా రకరకాలుగా రూమర్స్ క్రియేట్ చేసి తమ కుటుంబాన్ని పరువు దెబ్బతీస్తా ఉన్నారంటూ కూడా కుటుంబ సభ్యులంతా కూడా ఏకమై ఊరి పొలిమేర దగ్గర ఎవరు కూడా లోపలికి రానివ్వకుండా పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేసి తను స్టేట్మెంట్ అవసరం లేదు మాకు మీడియా కవరేజ్ అవసరం లేదు చేసినటువంటి డ్యామేజ్ చాలు ఇకపై మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి ఈ మీడియా వల్లే రకంగా చెప్తాను. అయితే రవితేజ మళ్ళీ కొంత అయిష్టంగానే ఉన్నట్టు తెలుస్తోంది మరి ఊరి ప్రజలు కూడా ఏమంటున్నారు అఘోరి అక్కడ ఉండడం పట్ల? అఘోరి అక్కడ ఉండడం వల్ల కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తా ఉన్నారు కొంతమంది ఒక దైవ రూపంలో ఉన్నటువంటి అమ్మవారు అంటూ కూడా స్వాగతిస్తా ఉన్నారు కానీ ధైర్యంగా ఎవరు ముందుకొచ్చి అఘోరిని దర్శించుకోవడం కానీ అఘోరి దగ్గర బ్లెస్సింగ్ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అక్కడ ఊరి సర్పంచ్ ఊరి గ్రామస్తులంతా కూడా అఘోరి అంటేనే ఒక విచిత్రమైనటువంటి వ్యవస్థ వీళ్ళు శ్మశానంలో తిరిగేటువంటి వ్యక్తులు నిత్యం శవాలను తినేటువంటి వ్యక్తులు ఇట్లాంటి వ్యక్తులు వచ్చి ఊర్లో ఉండడం కారణంగా ఏదైనా ప్రమాదం పొంచి ఉంటుందేమో అంటూ మాత్రం ఒక పక్క వర్గం ఈ ఆలోచనలు చేస్తా ఉంటే ఇటు కుటుంబ సభ్యులు కూడా కొంత ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు వయసుకు వచ్చినటువంటి పిల్లలు ఉన్నారు ఈ అఘోరిని ఇంట్లో పెట్టుకొని ఇన్ని రోజుల పాటు ఎలా ఉండాలి కొంచెం కష్టంగానే ఉంది అంటూ మాత్రం కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఊరు గ్రామ ప్రజలందరూ కూడా మరి కాసేపట్లో సర్పంచ్ ఒక ప్రెస్ వీడియో రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఊరుపై ఉన్నటువంటి ప్రభావం ఊరిలో జరుగుతున్నటువంటి నెగిటివ్ ట్రోలింగ్స్ ఈ అఘోరి రియలా ఫేకా ఎందుకు ఇలా వ్యవహరిస్తా ఉంది ఇలా చేయడం కరెక్టా కాదా అనే దానిపై కూడా గ్రామ సర్పంచ్ మరి కాసేపట్లో మీడియాకు ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తామని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. పోలీసులు అయితే ఆ ఊరిని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని ఎవరు కూడా ఇప్పుడు అఘోరిని కలిసి మళ్ళీ రెచ్చగొట్టి మళ్ళీ పాత సిచ్యువేషన్ కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా కలవనివ్వకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రాధాన్యపడుతూ మీడియా కవరేజ్ ఈ టైంలో మాకు అవసరం లేదు తన పని తను చేసుకుంటుంటే అనవసరంగా మీడియాకి లాగి లేనిపోని కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఈ రోజు నిర్బంధించడానికి గల కారణం మీడియా అంటూ మాత్రం ప్రత్యేకంగా వారి కుటుంబ సభ్యులు అయితే ఈ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. మెయిన్ మీడియా నిజంగానే వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తున్నా సోషల్ మీడియా మాత్రం కేవలం వీళ్ళు వ్యూయర్షిప్ ని సబ్స్క్రిప్షన్ ని పెంచుకోవడానికి మాత్రమే ఈ అఘోరిని నెగిటివ్ గా చూపిస్తా ఉన్నారు అనేది మాత్రం విమర్శలు పెరుగుతోంది.